మహాశివరాత్రి జాతర సందర్భంగా వేములవాడలోని వాసవి సేవా సమితి లక్ష్మీ గణపతి కాంప్లెక్స్లో ఏర్పాటు చేసిన ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్రలు ప్రారంభించారు. వేములవాడలో మహాశివరాత్రి జాతర సందర్భంగా ఉచిత అన్నదాన కార్యక్రమాన్ని వాసవి సేవా సమితి లక్ష్మీ గణపతి కాంప్లెక్స్లో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా బీజేపీ అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్ వైస్ చైర్మన్ మధు రాజేంద్రలు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కొంచెం సేవ అరే నువ్వు గాడు ఉండట్లమ్మా ఇట్లా దాదాపు 12 సంవత్సరాల నుంచి ఇక్కడికి వచ్చే సామాన్య యాత్రికులకు ఓ రకంగా దేవాదాయ శాఖ పట్టించుకోకుండా, అంటే అన్లిమిటెడ్ దేవాలయ పరిధి కేవలం కొంతమందికి సప్లై ఇస్తే, మరి వాసవి సేవా సమితి నుంచి నవోదన అందే గారి అప్పుడు దాదాపు 12 సంవత్సరాలకి ఇది ప్రారంభించారు. ఎంతమంది భక్తులు వచ్చినా 10,000 మందినాని 15,000 మందినాని 3 రోజులు అన్నదానం నిరంతరంగా చేస్తూ ఉన్నారు. దీనికి సహకరించిన పెద్దలకు ఈ కృషి కోసం కామన్గా ఒక ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా సేవా కార్యక్రమాలు చేయడం చాలా కష్టంతో కూడుకున్నామండి. ఎందుకు మనకెందుకులే అనే ఆలోచనలో పోతాం. మరి రకంగా కాకుండా ఒక టీంకి ఏర్పడి దాదాపు 40-50 మంది డోనర్సు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున కూడా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా రాయరక్షణ స్వామి సహకారాన్ని కోరుతూ దీన్ని కంటిన్యూషన్ చేయాలని కూడా మేము కోరుతూ ఉన్నాం. ప్రత్యేకంగా మా డిమాండ్ కూడా ఒక కోరిక ఏంటంటే, ఇది ఎవ్రీ ఇయర్ చేస్తారు కనుక ఒక హాల్ కనీసంగా ఒక ఎట్ ఏ టైంలో 2,000 మంది తినే హాల్ ఒకటి చేసినట్టయితే పర్మనెంట్గా దేవాలయం ఉపయోగపడుతుంది, స్వచ్ఛంద సంస్థ చేసే వాళ్ళకి ఉపయోగపడుతుంది. దీన్ని స్ఫూర్తిగా తీసుకొని కనీసంగా సోమవారాలు కూడా శివనామీ లేకుండా శివకళ్యాణం కోసం వచ్చే యాత్రికుడు ఉపయోగపడుతుంది కూడా మా కోరిక.